కి స్వాగతం. ఈ రోజు మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో పులావ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ బిర్యానీ రైస్, 1/2 అవర్ ముందుగానే నానబెట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా, షాజీరా, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, 2 ఆనియన్స్, 6 గ్రీన్ చిల్లీ, పుదీనా, నిమ్మకాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఘీ, టమోటాస్, రుచికి తగ్గట్టు సాల్ట్, కొబ్బరి పేస్ట్, వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకుని చూద్దాం. కొంచెం తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా, రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, టీ స్పూన్ ధనియా పౌడర్. 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. కొత్తిమీర, పుదీనా బాగా ఫ్రై అవ్వాలి. టమాటాలు ఇవి కూడా 5 మినిట్స్ వేగనిద్దాం. దాంట్లో వాటర్ వస్తుంది. కప్పుకి 1½ కప్ వాటర్. వాటర్ అంతా కాగిపోయినాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రుచికి తగ్గట్టుగా. కలిపి ఇప్పుడు నానబెట్టిన రైస్ నిమ్మరసం బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చూద్దాం. బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీద్దాం. రెడీ అయిందండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పులావ్.